సీట్లో అభ్యర్థులు లెక్కలు పార్టీల విశ్లేషణలు ఇప్పటికే సర్వే బృందాల నివేదికలు వాటిపై సమాలోచనలు విదేశీ పర్యటన ముందు బృందాలతో బాబు సమక్ష కూటమికి నూట పదిహేను రావచ్చని ఓ అంచనా నూట ముప్పై ఆరు దాటొచ్చని మరో విశ్లేషణ అట పోటా పోటీ అంటున్న వైసీపీ టీములు తమ మద్దతు కీలకమంటున్న బీజేపీ అటు అభ్యర్థుల వ్యక్తిగత సర్వేలు ప్రత్యర్థుల రిపోర్టు తెప్పించుకుని ఆరా వాటితో పోల్చుకున్నాక కొందరులో జోషు మరి కొందరు బేజారు సందట్లో సడమయ్య పందెవరాయళ్ళు బెడదా ఖాయాలా వద్దా అనే డైలమా అని చెప్పి ఇది ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూటమికి నూట పదిహేను రావచ్చు అని ఒక అంచనాట నూట ముప్పై ఆరు కూడా దాటచ్చు అని ఒక అంచనాట నిజంగానే నూట పదిహేను నూట ముప్పై ఆరు వచ్చే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేటాడు ఎస్ మేము గెలుస్తాను అని డంకా బాయించి కుండ బద్దలు కూడా చెప్పేవాడు వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు కింద ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు మీరు బెట్టింగ్లు కాసి ఎందుకంటే రియాలిటీ గ్రౌండ్ లెవెల్ ఏముందనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి దానిపైన నోరు మెదిపే ప్రయత్నం చేయట్లేదు రేపు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నోరు మీద ఒకవేళ ఇన్ కేసు గెలిస్తే గెలవపోతే మళ్ళీ మొఖం చాటేయటం కథమే కాబట్టి నూట పది అయినాట లేదంటే నూట ముప్పై ఆరు కూడా వచ్చేవాళ్ళు నూట పది వంద దాటే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాకు వంద దాటుతున్నాయి లేదా నూట యాభై దాటుతున్నాయి మేము గెలుస్తున్నాం అని చెప్పి చెప్పేటోడు ఇప్పటికే అధికారులు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లని ప్రసన్నం చేసుకునే పని వాళ్ళు వచ్చి కలిసే కార్యక్రమం ఇవన్నీ ఉండేవి ఆయన సైలెంట్ అయిండు దానిపైన మాట్లాడే పరిస్థితి మాట్లాడే సాహసం చేయట్లేదు అంటేనే దీని వెనకేదో ఉంది అనేది అంటే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కూటమికి అనేది స్పష్టంగా అర్థమైంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళి చెప్పారు నూట యాభై ఒకటి గతంలో వచ్చినాయి దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి అని చెప్పి అట్లా చెప్పే ప్రయత్నం కూటమి నాయకులు ఎవరు చేయాలి చంద్రబాబు కానీ పురంధరేశ్వరి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నోరు మెదిపే ప్రయత్నం చేయట్లే అంటే వాళ్ళకి అనుమానం ఉంది కానీ కింద కార్యకర్తలు రెచ్చగొట్టే కార్యక్రమం ఇట్లా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుంది ఇప్పటికే ఏబి ఆంధ్రజ్యోతి చేసే నిర్వాహకం వలన తెలుగుదేశం పార్టీ పతనం అయ్యే పరిస్థితికి వచ్చింది మళ్ళీ మీరు చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితికి వస్తుంది ఈ బెట్టింగులు కాస్తారు మీ వార్తలిని మీ న్యూస్ మీ వార్తలు ఇని బెట్టింగ్లు కాసే పరిస్థితి వస్తుంది దీంట్లో నిజం ఉండదు డొల్లతనమే తప్ప కాబట్టి ఆలోచించుకోవాలి నూట పదిహేను నుంచి నూట ముప్పై ఆరు వచ్చే అవకాశం అది అదైతే రియాలిటీలో అలా చర్చ లేదు కానీ వీళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపే కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ ఇంకా మీడియా ప్రయత్నం చేస్తుంది కానీ దీంట్లో బలైపోతారు చాలామంది మీరు ఇచ్చే వార్తలు మీరు రాసే వార్తల వల్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బల అయ్యే పరిస్థితుంది డైలాగ్ ఏది బెట్టింగులు కాసి అదే అది ఎవరు గెలుస్తారని జూన్ నాలుగు నాడు అది వేరే విషయం కానీ బెట్టింగులకి పురికొల్పే విధంగా మీ వార్తలు మీ చేష్టలు మీ మీరు చెప్పే న్యూస్ ఉన్నాయి దానివల్ల పార్టీ క్యాడర్ అయ్యే దెబ్బతింటే ఇంకా పార్టీ మీ వ్యవహార శైలి వల్ల వాళ్ళ పార్టీ పతనం అయ్యే పరిస్థితుంది మీరు ఇంకా కార్యకర్తలను కూడా నాశనం చేసే పరిస్థితుల్లో మాట్లాడతారు ఎవరికి ఎన్ని సీట్లు అంటే ఎవరి అసలు వాళ్ళు చెప్పే పరిస్థితి నాయకుడికే లేదు వీళ్ళు చెప్తున్నారు నూట ముప్పై ఆరు రావచ్చు నూట పదిహేను రావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం లేదు చెప్పే ధైర్యం పురంధరేశ్వరి గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు మూడు పార్టీలు కూటమి ప్రధాన నాయకులకి ఎన్ని సీట్లు వస్తాయని ఎవడని నిలదీసి అడిగితే చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ అవకాశాలే లేవు వీళ్ళు పదే పదే ఊకదంపుడుగా రాసే పరిస్థితి